కాంగ్రెస్ రాజ్యం ఉన్నప్పుడు 18% ఇచ్చిన లాభాల వాట ఇలా 32% ఇస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ గవర్నమెంట్. నేనే నిర్ణయం తీసుకున్నాను, కార్మిక నాయకులను అడిగినాం, సరాసరి 2.5 లక్షల రూపాయలు చిన్న పెద్ద కార్మికులందరికీ చేతికొస్తా ఉంది. ఇది మీ కండ్ల ముందే ఉంది, నేను ఎక్కడో స్టోరీ కానీ కథ కానీ చెప్తలేను. తెలంగాణ మొత్తాన్ని మునగొట్టింది వాళ్ళే, మనకు నీళ్లు రాకుండా వేసింది వాళ్ళే, ప్రాజెక్టులు కట్టేటి బంద్ చేసింది వాళ్ళే, సింగరేణి లాంటి కంపెనీ ముంచింది కూడా కాంగ్రెస్ పార్టీ, వేరే వాళ్ళు ఎందుకు అయితే నాకు అర్థం కాదు. ఎవరు చేసిన కేసీఆర్ చేసిండా, బాలకృష్ణ చేసిండా, ఆనాడు ఎవరు చేసినారు ఇది? ఇది మీ అందరు తెలుసు. దీన్ని గుర్తెరిగి నేను అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా, పార్టీల యొక్క దృక్పథం, పార్టీల యొక్క ఆలోచన సరళి, పార్టీల యొక్క నడవడిక, ప్రజల గురించి వాళ్ళకున్న తపన, వీటిని చూసి మీరు ఓటు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది చూడనంత కాలం అలవోకగా ఓటేస్తే మనకు లాభం జరగదు, చాలా పెద్ద నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇండ్ల జాగాలి అనంటే మనకు పెద్ద బ్రహ్మ పదార్థం, పెద్ద పెద్ద పైరవీలు. ఈరోజు మొత్తం సింగరేణిలో దాదాపు కొత్తగూడెం కావచ్చు, ఇల్లెందు కావచ్చు, మన మందమరి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, ఎక్కడెక్కడైతే సింగరేణి వాళ్ళ పట్టాలు ఇండ్ల జాగాలి పాపం కట్టుకున్నారో దాదాపు 40-45 వేల మందికి పట్టాలు కూడా ఇచ్చి అలా వాళ్ళకు అధికారం కల్పించడం జరిగింది. అవన్నీ కూడా మీకు తెలుసు. ఇంక్రిమెంట్ ఇచ్చుకున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ యూనియన్, ఇదే కమ్యూనిస్ట్ యూనియన్లు, వీళ్ళిద్దరే కదా డిపెండెంట్ ఉద్యోగాలకు అగ్రిమెంట్ మీ సంతకం పెట్టినోళ్ళు. డిపెండెంట్ ఉద్యోగాలు ఉడగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా, ఈ నాయకులే కదా, మీకు తెలియదా చరిత్ర? మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించినాం. అంతకుముందు 15 కాంగ్రెస్ ఉంది గవర్నమెంట్లో, వాళ్ళు కల్పించిన ఉద్యోగాలు 6400. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కల్పించిన ఉద్యోగాలు 19400 ఉద్యోగాలు. వాళ్ళకు మాకున్న తేడా ఇది. ఇంకా ఎన్నో రకాల సమస్యలను పరిష్కారం చేసుకుంటూ పోయినాం. సింగరేణి కార్మికులు ఇండ్లు కట్టుకుంటామంటే 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తూ ఉన్నారు. రుణం మొత్తం, ఆ వడ్డీ మొత్తం సింగరేణి కంపెనీ చెల్లిస్తూ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు కార్మికులకు బోనస్ కానీ మంచి కానీ చెడ్డ కానీ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు మీకు తెలుసు. ఇంకో పార్టీ ఉన్నది బీజేపీ, ఆ నరేంద్ర మోదీ ప్రధానమంత్రికి పిచ్చి పట్టుకున్నది. అన్ని ప్రైవేటైజేషన్ మొత్తానికి మొత్తమే, విమానాలు ప్రైవేటైజేషన్, ఓడలు ప్రైవేటైజేషన్, రైలు ప్రైవేటైజేషన్, చివరికి బొగ్గు కూడా ప్రైవేటైజేషన్ అంటారు. అది మనకు మనకున్న బొగ్గు మనం ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళని ఎందుకు పిచ్చమెత్తుకోవాలి? ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతాయి, పని దొరుకుతుంది, మన బొగ్గు మనకు పనికి ఈ బొగ్గును మొత్తం మునుగొట్టాలని ప్రైవేటైజేషన్ దుకాణం పెట్టారు. ఈడ కూడా 2 గంటల మీద పెడితే ఇదే బాలకసుమని మీరందరూ నిరాహార దీక్షలు చేసి కదా అడ్డుకున్నాం, మనమే కదా అడ్డుకున్నది. ఇట్లా బీజేపీ పార్టీ ఆ వైఖరి.